శ్రీదేవి గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. కృష్ణుడికి పాండవులకు బంధుత్వం ఏమిటి? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తే నేను వాళ్ళకి అలా అవుతాను. అది కృష్ణుడు చెప్పిన మాట భగవద్గీతలో. పాండవులందరూ కూడా కృష్ణుడికి నువ్వే మాకు సర్వస్వం, నువ్వేం చెప్తే అది చేస్తావు, నువ్వు ఏం చెప్పకపోతే అది చెయ్యవు. అది వాళ్ళ లక్షణం. దాన్ని సర్వస్య శరణాగతి అంటారు. పూర్తిగా శరణాగతి. శరీరంలో ఉండే త్వక్ శరీరం, చక్షు కళ్ళు, శ్రోత్రు చెవులు, జిహ్వ నాలుక, ఘరాణ ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలు నీకు శరణం. స్వయంగా మేము సమర్పిస్తున్న జ్ఞానేంద్రియాలతో తది నువ్వు చెప్పింది మేము చేస్తాం. చుట్టరికం ఎవరైనా ఏమవుతారు అది కాదు మనకు కావాల్సింది. బాంధవ్యం అనేది పరమేశ్వరునితో అంటే భగవంతునితో భక్తులైనటువంటి వారికి ఉండేటటువంటి బాంధవ్యం సర్వస్య శరణాగతి. ఎక్కడైనా సరే ఈ పని చెయ్యి అంటే చేయడం, ఈ పని వద్దు అంటే మా. అందుకనే ఏకచక్రాపురంలో ధర్మరాజు భిక్షాటనాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో భీముడికి ఒకసారి ఆలోచన వచ్చింది, ఏమిటయ్యా కృష్ణుడు మనకేదో అంత ఇంత చేస్తాడని అన్నావు. నిజంగా కృష్ణుడే మనకింత గొప్ప బంధువు, ఇంత గొప్ప శ్రేయోభిలాషి అయ్యుండి ఉంటే ఈ భిక్షాటనం ఏమిటి, క్షత్రియ వేషం ఉన్నటువంటి మనం క్షత్రియుడు అని చెప్పుకోవడానికి వీలు లేనటువంటి తీరులో స్వచ్ఛంగా ఇలా బ్రాహ్మణుడు పెట్టినట్టుగా ఈ త్రిపుండాలను పెట్టి వెళ్ళడమా, వెళ్ళి ఆ భోజనాన్ని అర్థం చేసి ఆవిడ పెడుతూ ఉంటే మనం తినడమా, ప్రతి ఇంటికి భిక్షాటనాన్ని యాచించడం ఏమిటి మన కృష్ణుడు చేసింది అని అడిగాడు. చిత్రంగా ఉంటుంది మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే. ఇదేమిటంటే కొంతకాలం తర్వాత వాళ్ళు విరాట రాజ కొలువులో అజ్ఞాతవాసాన్ని చేయవలసింది. ఆ అజ్ఞాతవాసానికి కావలసినటువంటి అభ్యాసం ఇక్కడ చేయిస్తున్నాడు. అజ్ఞాతవాసంలో మీరు ఎవరికి ఎలా తెలియకుండా ఉండాలో ముందు నాటికి, అది ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక పథకం ప్రకారం చేసి ఇలా ఉంటే అజ్ఞాతవాసం భంగం కాదు అనే విశేషాన్ని తెలియచేస్తున్నాడని కృష్ణుడు నర్మగర్భంగా ఆ ఏర్పాటు చేశాడు. బాంధవ్యం అంటే ఇది బాంధవ్యం. వీళ్ళ క్షేమాన్ని మాత్రమే కోరడం ఆయన ఊహ. దుర్వాసోముని బయలుదేరాడు అని అనగానే ఆయన మాంచి ముక్కు మీద కోపం కలిగిన వాడు కాబట్టి ఏం జరుగుతుందో అని భయపడి ఆయనకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ సిద్ధం చేయడానికోసమని ముందుకు ముందే ఏర్పాటు చేసి ద్రౌపదీదేవికి కష్టం కలగకుండా, పాండవులకి ఇబ్బంది కలగకుండా చేశాడు. చిత్రం ఏంటంటే ఏ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరపు అజ్ఞాతవాసం ఉందో అది కూడా పాండవులకి సౌఖ్యం కోసమే ఏర్పాటు చేశాడు తప్ప కృష్ణుడు మరో అందుకు కాదు. ఇంకో మాట ఏమిటంటే ద్రౌపదీదేవి ఎవ్వరూ నాకు దిక్కులేరు అని అన్నప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం. మొత్తం అందరినీ చూసింది ద్రౌపది. ఒకవేళ భీష్ముడు తలదించు కూర్చున్నాడు, భీష్ముడంతటి వాడు ఏం చేయనప్పుడు నేనేం చేయగలనని ద్రోణాచార్యుడు పెడతల తీసి కూర్చున్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా మహానుభావులైన పెద్దలు ఏం చేయలేక ద్రౌపది వస్త్ర అపహరణం జరుగుతున్నప్పుడు అలా మౌనంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలనని ఎవరి మటుకు వారు అలా ఉన్నటువంటి సందర్భంలో మనసాసస్మార కేశవం, మనసుతో ఆవిడ పైకి పెద్దగా అరిచి పాట పాడాల, మనసాసస్మార కేశవం. కృష్ణుడిని మనసుల్లో ప్రార్థించింది, మనసుతో ప్రార్థించింది. ఆయన సిద్ధంగా ఉండి ఆమె మనసులో ఉన్న కోరిక ఏమిటంటే వస్త్ర అపహరణం ద్వారా మాన పరిరక్షణం లేకుండా పోతుంది కాబట్టి మాన పరిరక్షణం జరిగితే చాలు అనుకున్నాడు. అంచేతనే కేవలం వస్త్రాలని మాత్రమే ఆయన ఇచ్చాడు. బాంధవ్యం ఏమిటి అంటే ఎక్కడెక్కడ పాండవులకి కష్టం వస్తుందో, కష్టం రాబోతుందో, కష్టం వచ్చిందో అక్కడక్కడ రక్షించడం ఆయన లక్షణం. కాబట్టి పాండవులకి కృష్ణునికి ఉన్న సంబంధం ఏంటంటే ఎక్కడ కష్టం వస్తే
ఆ కష్టాన్ని పరిరక్షించడం ఆయన లక్షణం. ఎక్కడ కష్టం వస్తుందో ఆ రాకుండా ఉండేలా చేసి మమ్మల్ని అలా ఒడ్డెక్కించే విధంగా నువ్వు చేయవలసిందనేది కృష్ణుని పాండవులు ప్రార్థించిన విధానం. ఇది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి నిజమైన బాంధవ్యం. భక్తుడికి అలాగే భగవంతుడికి ఉండవలసిన సంబంధాన్ని నిరూపించే అమోఘమైనటువంటి విధానం ఆ పాండవులకి కృష్ణుడికి ఉండే బాంధవ్యం.